अनकापल्ली जिल्लालोनी रोड्लु भारीगा गुंतलु एर्पडि अध्वानंगा तयारय्यायि। नालुगेळ्ळलो ओक्कसारि कूडा रोड्लु मरम्मतुलकु नोचुकोलेदु। अनकापल्ली अच्युतापुरं रोड्डुलो वेळ्ळालंटे प्रयाणिकुलु वाहनदारुलु नरकान्नि चूस्तुन्नारु। नालुगुन्नरेळ्ळुगा एंदरो वैकापा नायकुलनु प्रजाप्रतिनिधुलनु ई रोड्डुलो प्रयाणिस्तुन्न कनीसं मरम्मतुलु कूडा चेयडं लेदनि गोडु वेळ్లబుచ్చుకుంటున్నారు। अनकापल्ली नुंचि अच्युतापुरं पूडिमडक रोड्डु अवस्थलपै मा प्रतिनिधि आदित्य पवन मरिन्नि विवरालु अंदिस्तारु। अनकापल्ली जिल्ला अच्युतापुरं प्रांतंलो मनं उन्नां। चाला कीलकमैनदि अच्युतापुरं। एंदुवल्लंटे अच्युतापुरंलो पारिश्रामिक वाड उंदि, अलागे कोन्नि वेलादि मंदि कार्मिकुलु प्रयाणं चेसेटुवंटि मार्गं इदि। फार्मा संस्थलु उन्नायि, अनेक संस्थलु कोलुवु तीरिनटुवंटि प्रांतं ई अच्युतापुरं। ई रोजुन रवाणा व्यवस्थ गानि रोड्डु मार्गालु गनुक चूसुकुन्नट्लयिते చాలా అద్వాన స్థితిగా ఉన్నాయి। ఒక ఉదాహరణ తీసుకుంటే అచ్యుతాపురం నుంచి అనకాపల్లికి మునగపాక మీదుగా 14 కిలోమీటర్లు ఉంటుంది। ఈ 14 కిలోమీటర్లు సాధారణంగా ప్రయాణం చేస్తే 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది। కానీ ఈ రోడ్ల దుస్థితి వల్ల సుమారుగా గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది। ఇక మునగపాక మార్గం అయితే చెప్పక్కర్లేదు, సుమారుగా అడుగు నుంచి అడుగున్నర లోతు పూర్తిగా గతుకులమైపోయింది। ప్రధానంగా చూసుకునేదే అచ్యుతాపురం కోడల సమీపంలో మనం ఉన్నాం। ఈ మార్గం ద్వారానే అనకాపల్లి వెళ్ళాల్సిన మార్గం మనం చూడొచ్చు। ఎంత దారుణంగా రోడ్డు ఉందో, వాహనాలు జిగ్జాగ్ చేసుకొని వచ్చేటువంటి పరిస్థితి। ఈ మార్గంలో విపరీతమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి। మరోవైపు వాహన యొక్క జీవిత కాలం కూడా అయిపోయే పరిస్థితి ఉంది। ఆటోలు గాని ఇతర వాహనాలు గాని, ముఖ్యంగా ఈ అచ్యుతాపురం పారిశ్రామిక వాడకు కార్మికులు తీసుకొచ్చే వాహనాలు అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి। సుదీర్ఘ కాలం నుంచి కూడా ఈ సమస్య పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఒక ఆవేదనని అచ్యుతాపురం మండలంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వ్యక్తపరుస్తున్నారు। ఈ రోడ్డు ఏమంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాకి అందరూ వెళ్ళేవాళ్ళండి, తర్వాత స్కూల్ పిల్లలు కానీ ఆటో డ్రైవర్లు కానీ బైక్లలో ఈ గాతల్లో నేను చాలా ఇబ్బందులు పడుతూ ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు పడిపోవడం ఇవన్నీ జరుగుతుందండి। ఎక్కడ చూసినా సరే రోడ్డు అద్దానంగా ఉంది, దీని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు। మేము ఎలా పోయినా పర్వాలేదు, మా నొడాలన్నీ పోయినా పర్లేదు, అన్ని పంపులో పోనా పాప ప్రెగ్నెన్సీ వెళ్తారో చిన్నపిల్లల తల్లి వెళ్తారో, ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి అనకాపల్లిలో, ఇందెళ్ళి వెళ్ళాలి। ఇప్పుడు ఎమ్మెల్యే అందరూ బాగా తిరుగుతుండ్రు, మన ఇది అంతా పెద్ద ఏరియా, బోల్ కంపెనీలు ఉన్నాయి, బోల్ మంది నారీలే తిప్పుకొని బోల్ మంది డబ్బులే సంపాదించేసుకుంటున్నారు, వాళ్ళందరూ బాగున్నారు, మాకే ఇబ్బంది అయిపోతుందండి, నరకం చూస్తున్నారండి। వచ్చిన కానీ అసలు గొయ్యలే కప్పలేదు, తర్వాత ఆటోలే డలో కొందరపోలు ఎట్టుకనే ఈ లైన్ అంతా స్వయంగా మేము వేసుకున్నాం ఆటో డ్రైవర్లు, చూస్తే చివరికి వెళ్తే అలాగే ఉంటుందండి, అసలు రోడ్ అయితే అసలు బాగోదు। ఇంక గవర్నమెంట్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో రాకూడదండి, సరో ఇబ్బంది అంటే నాకు కదండి, చాలా మంది ప్రెగ్నెన్సీ వస్తుంది, వాళ్ళు తీసుకెళ్ళక మా కళ్ళ నీరు వచ్చేస్తుంది, మొన్న మొన్న ఒక పాప డెలివరీ అయిపోయింది ఆటోలోనే, అది కాకుండా చాలా ఇబ్బంది పడుతుండ్రు, ఒకసారి గవర్నమెంట్ రోడ్డు మంచి చేస్తే కోరుకుంటున్నా ఆటో డ్రైవర్లు, ఆటోకి నెలకి మాకు వచ్చి రోజు సంపాదించుకుంటే 500 600 సంపాదించుకుంటాం, నెలకి 5000 6000 అయిపోతుంది ఆటోకి, మా జీవనోపాధి కూడా ఇది ఆటో మీద నడుపుతున్నాం। ఇక్కడ నుంచి బైపాస్ అనకాపల్లి దగ్గర మొత్తం ఎక్కడ రోడ్డు చూడాల్సిన పని ఏమి ఉండదు, ఎక్కడ ఎలా చూసినా ఎలా ఉంటుంది, కొంతమంది అయితే దారిలోనే చనిపోతారు, అంబులెన్స్ ఎలా వెళ్తున్నాయో తెలియదు। ఈ రోడ్ మెయిన్ పాడైపోవడం కారణం బ్రాండెక్స్ బస్సులు, లారీకి ఇబ్బంది ఉందండి, లారీకి అయితే మాకు కూడా ఇబ్బంది ఉంది, ఏ ఎక్కడ ఇరిగిపోతే భయం వేస్తుంది రోడ్లతో, గోతు విపరీతంగా గోతులు ఉన్నాయి, ఒకటే సౌండ్. అనకాపల్లి హైవేకి వరకు లారీ లోడ్ బండితో వస్తే ఏది ఎక్కడ ఇరిగిపోతే భయం వేస్తుంది, ఏది ఎక్కడ బండి ఆగిపోతే కూడా ఇబ్బంది, మాకు టైర్లు కూడా అరిగిపోతాను, టైర్లు అరిగిపోతాను, ఏది ఏమి ఇరిగిపోయినా బాగా విపరీతమైన గోతులు, ఈ కోతులకు పట్టించుకున్న నాయకులే నేరు, ఆరోగ్యం పాడైపోతాను, నడాలైన నొప్పులు వచ్చేస్తాను, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాను, ఎవరితో చెప్పుకున్నా ఎవరు చేసింది చేసింది అంతా పెట్టుబడులకు వస్తున్నాయి, ఇంక వాళ్ళు లోడ్ వేసుకున్నా ఇంకా అంతే, ఎంటి బండి వెళ్ళా అంతే, ఉదయం నుండి సాయంత్రం తిరగపోతాల గొల్లు గొల్ల అయిపోవడం తప్ప ఈ రోడ్లో బేరం కట్టినా రూపాయి మిగలదు, రోడ్డు వేసిన పాపమే లేదు కదా, పాపానికి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఒకసారి కూడా రోడ్డు వేసింది లేదు కదా, 5 సంవత్సరాలు అవుతుంది, కనీసం రోడ్డు అయిపోతే పోయింది పోనీ మట్టి వేసి కొంచెం ప్యాచ్ వర్క్ చేసినా బాగున్నాం, ఈ 5 సంవత్సరాల నుండే బాగలేదండి, అంతకుముందు బాగానే ఉండేది, పావు గంటలు వెళ్ళిపోయాలి అనకాపల్లి, ఇప్పుడైతే గంట పట్టుతుంది, లోడ్ అయితే ఏదో ఇరుగుతుంది పంచర్లు। ఈ రహదారిని బాగు చేయకపోతే రోడ్డు ప్రమాదాలు మరింత ఎక్కువ అవుతాయనేటువంటి ఒక భయాన్ని ఒక ఆందోళనని వ్యక్తం చేస్తున్నారు। ఎందుకంటే ఇటు అనకాపల్లికి వెళ్లాలన్నా, అచ్యుతాపురం నుంచి ఎలమంచిలు వెళ్లాలన్నా, పూడిమడకు వెళ్లాలన్నా, పరవాడ వెళ్లాలన్నా, వీటన్నిటికీ మధ్యలో ఉన్న ప్రాంతం ఈ అచ్యుతాపుర పరిసర ప్రాంతం, రహదారుల దుస్థితి మీద ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు, వీటిని పట్టించుకున్న మహాప్రభు అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు। కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్ అనకాపల్లి జిల్లా।